IPL. గత కొన్ని రోజులుగా జరుగుతున్న 17వ సీజన్ చివరి దశకు చేరుకుని ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠకు తెరపడింది. ఈ ఆదివారం నాడు జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ లో పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ వన్ సైడ్ మ్యాచ్ గా కోల్కతా టీం మ్యాచ్ తన వైపు తిప్పుకుని ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది. ఈ మ్యాచ్ చెన్నై వేదికగా చిదంబరం స్టేడియంలో జరగగా ఫైనల్ మ్యాచ్ కావడంతో సినీ రాజకీయ ప్రముఖులు మ్యాచ్ చూడటానికి వచ్చారు. మరోవైపు ఇరు జట్ల అభిమానులతో స్టేడియం హోరెత్తిపోయింది. ఈ మ్యాచ్ సమ్మరీ చూసుకుంటే మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ బ్యాటింగ్ దిగి మొదటి రెండు ఓవర్లకే రెండు వికెట్లు కోల్పోయి అభిషేక్ అగర్వాల్ రెండు పరుగులు హెడ్ మొదటి బంతికే డకౌట్ అవడంతో సన్ రైజర్స్ టీం కష్టాల్లో పడింది. తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ ఏ ఒక్కరూ బ్యాటింగ్ లో ఆకట్టుకోకపోవడంతో కేవలం ఫ్యాట్ కమిన్స్ 24 పరుగులతో మార్కరం 20 పరుగులతో హైయెస్ట్ స్కోరర్లుగా నిలిచారు. బ్యాటింగ్ ఆర్డర్ లో పూర్తిగా నిరాశపరుస్తూ మొత్తానికి సన్ రైజర్స్ హైదరాబాద్ టీం 113 పరుగులతో 18.3 ఓవర్లలోనే ఆల్అౌట్ అయింది. ఇక హైదరాబాద్ టీం ని కట్టడి చేయడంలో అద్భుతమైన బౌలింగ్ తో కోల్కతా రఫాడించింది. బౌలింగ్ లో రసూల్ 3 వికెట్లు, స్టార్క్ 2 వికెట్లు, హర్షిత్ రాణా 2 వికెట్లు, సునీల్ నారాయణ చక్రవర్తి చెరో వికెట్ తీసుకున్నారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో తక్కువ స్కోర్ లక్ష్యంతో గెలుపు సునాయాసం అనుకుని తొందరగా మ్యాచ్ కంప్లీట్ చేద్దామనే ఉద్దేశంతో కోల్కతా బ్యాటింగ్ కి దిగింది. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా గుర్బాజ్ నరేన్ క్రీజ్ లోకి వచ్చి ఒక సిక్స్ కొట్టి సునీల్ నరేన్ కమిన్స్ బౌలింగ్ లో అవుట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన వెంకటేష్ అయ్యర్ 200 స్ట్రైక్ రేటుతో కేవలం 26 బంతుల్లో 3 సిక్స్లు 4 ఫోర్లతో 52 పరుగులు చేసి మ్యాచ్ ని చాలా వేగంగా గెలుపు వైపుకు తీసుకెళ్లాడు. మరోవైపు అతనితో పాటు గుర్బాజ్ కూడా 39 పరుగులు చేసి 2 సిక్స్లు 5 ఫోర్లతో రాణించాడు. వీరిద్దరి పార్ట్నర్షిప్ 91 పరుగులతో హైదరాబాద్ బౌలర్స్ ని ఉతికేశారు. ఆ తర్వాత 102 పరుగుల వద్ద షహబాజ్ అహ్మద్ బౌలింగ్ లో గుర్బాజ్ అవుట్ అవడంతో శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ కి దిగి 3 బంతుల్లో 6 పరుగులతో ఫైనల్ మ్యాచ్ లో హైదరాబాద్ టీమ్ ని బీట్ చేస్తూ దాదాపు 12 సంవత్సరాల తర్వాత కోల్కతా ఫైనల్లో ఘన విజయం సాధించింది. దీంతో కోల్కతా ఫ్రాంచైజెస్ ఓనర్ షారుఖ్ ఖాన్, కోల్కతా టీమ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫుల్ హ్యాపీ అయ్యారు. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో విజేతగా నిలిచారు. వీరికి ఐపీఎల్ నుండి 20 కోట్ల ప్రైజ్ మనీ రానుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ కు 12.5 కోట్ల మనీ రానుంది. మూడో ప్లేస్ లో నిలిచిన రాజస్థాన్ రాయల్స్ కు 7 కోట్ల రూపాయలు, ఇక నాలుగో ప్లేస్ లో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు 6 కోట్ల రూపాయలు బహుమతిగా అందుకున్నారు. 2 నెలలకు పైగా సాగిన ఈ ఐపీఎల్ హైలైట్స్ చూసుకుంటే హైయెస్ట్ రన్స్ స్కోరర్ గా ఆర్సీబీ టీమ్ మేట్ విరాట్ కోహ్లీ 741 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. బౌలింగ్ విభాగంలో 24 వికెట్లతో హైయెస్ట్ వికెట్ టేకర్ గా హర్షిత్ పటేల్ పర్పుల్ క్యాప్ ని సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్ లో బెస్ట్ ఎమర్జింగ్ ప్లేయర్ గా నితీష్ కుమార్ రెడ్డి, హైయెస్ట్ ఫోర్లు కొట్టిన ప్లేయర్గా అభిషేక్ అగర్వాల్, హైయెస్ట్ సిక్సెస్ కొట్టిన ప్లేయర్గా ట్రావెల్స్ హెడ్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా సునీల్ నరేన్, బెస్ట్ పిచ్ ఆఫ్ ద సీజన్గా ఉప్పల్ గ్రౌండ్, బెస్ట్ టీమ్ ఫెయిర్ ప్లే అవార్డ్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం సొంతం చేసుకుంది. ఈ సీజన్ అన్ని సీజన్లో కల్లా హైలైట్గా నిలుస్తూ ఐపీఎల్ చరిత్రలో ఎన్నో రికార్డులు నమోదు చేసింది. దశాబ్దానికి పైగా ఉన్న ఆర్సీబీ హైయెస్ట్ స్కోర్ 263 పరుగుల రికార్డు క్రాస్ చేస్తూ హైదరాబాద్ టీం 277 పరుగులు చేయడమే కాకుండా మళ్లీ 20 రోజుల వ్యవధిలోనే హైదరాబాద్ టీం తన సొంత రికార్డును బ్రేక్ చేస్తూ 287 పరుగుల కొత్త రికార్డుని ఆల్ టైమ్ బెస్ట్ స్కోర్ గా నమోదు చేసింది. ఫాస్టెస్ట్ 100 పరుగులు, ఫాస్టెస్ట్ 150 పరుగులు, ఫాస్టెస్ట్ 250 పరుగులు, ఇలా అన్నిట్లో హైదరాబాద్ టీం కొత్త రికార్డులు నమోదు చేస్తూ తన సత్తా చాటింది. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ టీం ఈ సీజన్ లో ఆల్ టైమ్ బెస్ట్ ప్రదర్శనగా చాలా గొప్ప ఆట తీరును కనబరిచిందని చెప్పుకోవచ్చు.